సెప్టెంబర్ 17 గురించి చాలా మందికి తెలియదు. నిజాం నవాబు ఓడిపోయిన రోజునో, కాశీం రజ్వీ పని కథమైన రోజునో, తెలంగాణ భారతదేశంలో కలిపిన రోజునో మాత్రమే ఎర్క. కానీ పోరాటం చాలా పెద్దది. ముఖ్యమైనోలు ఎందరో ఉన్నారు. మా మీద ఒకల్ పెత్తనం ఏందని జంగలేపిండ్రు. పల్లె నుంచి పట్నం దాకా అందరు పిడికిలెత్తి కొట్లాడిన పోరాటం అది. చెప్తే రేపు గీయాలైనా ఓడవది కానీ చెప్పాల్సింది చెప్తాం ఈ నుండిగా. దేశానికి స్వతంత్రం వచ్చినాడు, తెలంగాణకు రాలేదు. మనం నిజాం నవాబ్ ఏలువడిలో ఉన్నాం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దునియా శ్రీమంతుడు. అప్పట్ల ఉస్మానియా దావఖానా, ఉస్మానియా యూనివర్సిటీ హైకోర్టు కట్టించిండు, రెండు చెరువులు తవ్విచ్చిండు. దేశమంతా హైదరాబాద్ పేరు మారుమోగుతుండే. ఈడికి మంచిగానే ఉన్నది కానీ నవాబ్ చెప్పిందే తీర్పు, చేసిందే శాసనము. పూలరల జమీందారు, పటేళ్లు, దేశముఖుల రాజ్యము, పబ్లిక్ ను అరిగోస పెట్టేటోళ్ళు. సాకలైలమ్మ రోకల్ బండ పట్టింది, షేక్ బందకి దొడ్డి కొమరయ్య అమరులైనారు. మా గుడి మహారాజ్యం అని జోడేఘట్ల జంగులేపిండు కొమరం భీము. ఇదే టైంలో రజాకాల మోపయి పల్లెల మీద పడి ఆగమాగం చేస్తుండే. కశీం రజ్వీ అనేటోడు రజాకాల లీడరు. ఆడోళ్ళని బరివాతల బతుకమ్మ ఆడిచ్చిందంటే ఎంత డేంజర్ గాడో చూడుండ్రిగా. పరకాలలో ఒక్కనాడే 16 మందిని కాల్చి చంపితే బైరాన్ పల్లిలో 118 మంది పానాలు తీసిండ్రు. నరకుడు, సంపుడు, కాల్చుడు, ఆడోళ్ళని బల్మీ చేసుడు. నేరాలు గోరాలు రాసిన ఇలేకరి షోయబుల్లా ఖాన్ చేతులు నరికి కాల్చి చంపిండ్రు. నిజాం సైన్యం బాధ లేగలేక నాగల్ వాటి రైతులు బందూకులు వచ్చిరు, ఊళ్ళ దళాలు ఉట్టినాయి. ఆడోళ్ళు కూడా తుపాకులు వాటి పోరాటంలో దొంకినారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. 4,500 మంది ప్రాణాలు ఇచ్చిరని అప్పట్లంజన ఓ లెక్క. కాంగ్రెస్, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ లీడర్లు ఎవరికి శాతనైనట్టు వాళ్ళు. అయితే నిజాం కు పాకిస్తాన్ తోటి దోస్తానుండే. భారతదేశంలో కలిసే ముచ్చటే లేదు, ఉంటే పాకిస్తాన్ తోటి, లేకుంటే సొంత దేశం అని రిజ్వీ గాడు జిజ్జు చేసి కయ్యానికి కాలు దువ్విండు. అన్ని రాజ్యాలు కలిసిపోతుంటే మీరెట్లా కలవరని అప్పటి సెంటర్ పోలీస్ మంత్రి సర్దార్ పటేల్ కన్నెర్ర చేసి ఆర్మీని పంపిండు హైదరాబాద్ కు. పబ్లిక్ అంతా జేజేల్ వల్కిరు మిలిటరీకి. జరుగుతుంది అనుకుంటే 4 రోజులలోనే నిజాం సైన్యం చిత్తు చిత్తు అయితే 5వ నాడు లొంగిపోయిండు నవాబు. ఈ తీలర 1948 సెప్టెంబర్ 15 నాడు భారతదేశంలో కలిసింది తెలంగాణ. కాశీం రజ్వీ పాకిస్తాన్ కు పరారైదామంటే విమానం అందకుంటే అరెస్ట్ అయ్యి 7 ఏళ్ళు జైలు పోయి వచ్చిండు. అటెంక పాకిస్తాన్ పోయి ఆడనే చచ్చిండు. తెలంగాణ విమోచనో, విలీనమో, విముక్తో, స్వతంత్రమో పేరేదైనా జరిగిందైతే గిది.